చుక్ చుక్ బండి వస్తోంది పక్కకు పక్కకు జరగండి జోజో పాపాయ్ ఏడవకు లడ్డూ మిఠాయి తినిపిస్తా ఇదేంటి ఇప్పుడు ఈ పాట ఎందుకు అనుకుంటున్నారా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిస్థితి ఇలాగే తయారైంది కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదం అంగట్లో వస్తువుగా మారిపోయింది పవిత్ర తిరుమలలో మాత్రమే లభించి భక్త జనానికి అమితానందం కలిగించే స్వామివారి ప్రసాదం ఇకపై ఎక్కడ పడితే అక్కడ లభించనుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్వీట్ షాప్ లో స్వీట్ ఎంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా అంతే ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు కావాలంటే ఫంక్షన్లకు వాడుకోవచ్చు ఒకేసారి బల్క్ ఆర్డర్ ఇచ్చి ఇష్టం వచ్చినట్లుగా పనిచేసుకోవచ్చు భక్తి భావం ఆధ్యాత్మికత లాంటివి ఏవీ ఉండవు పక్కా కమర్షియల్ అన్నమాట తిరుపతికి వెళ్ళొచ్చాం ఇదిగో లడ్డూ ప్రసాదం తీసుకోండి అనగానే ఎంతో భక్తి భావంతో తీసుకుంటారు ఒక్క ముక్క నోట్లో వేసుకుని సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నట్లుగా మైమరచిపోతారు శ్రీవారి లడ్డూ మహత్యం అది భక్తులకు అదే మహాప్రసాదం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి క్షణ కాలపు దివ్య దర్శనానికి పరితపించే భక్తులు శ్రీవారి లడ్డూను స్వీకరించడానికి కూడా అంతే ఆసక్తి చూపుతారు ఇంటికి తీసుకెళ్లడంతోనే సరిపెట్టకుండా చుట్టుపక్కల వాళ్లకు బంధుమిత్రులకు పంచుతారు అంతటి పవిత్రమైన శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తిరుమలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించాలని నిర్ణయించింది ఏపీలోని టీటీడీ కళ్యాణ మండపాల్లో స్వామివారి ప్రసాదాన్ని అమ్మాలని తీర్మానించింది పైగా అడిగిన వాళ్లకు అడిగినన్ని ఇస్తామని కూడా ప్రకటించింది ఎక్కువ లడ్డూలు కావాలంటే డిప్యూటీ ఈవో పేష్కార్లను సంప్రదించాలని సూచించింది ఈ నిర్ణయంపై అటు భక్తులు ఇటు హిందుత్వ సంఘాలు భగ్గున మండిపడుతున్నాయి మనం ఈ కరోనా సమయంలో లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ఎంత కష్టమైనా సరే ప్రతి జిల్లా కేంద్రంలో కళ్యాణ మండపంలో మనం లడ్డూ ప్రసాదాన్ని కొన్ని కౌంటర్స్ పెట్టి సాధ్యమైనంత వరకు భక్తులకు అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత లడ్డూ ధర కూడా ఈ ఓన్లీ కరోనా సమయంలోనే ఇది స్పెషల్ రేట్గా దాదాపు 50% సబ్సిడీ ఇచ్చి 25 రూపాయలకే లడ్డూను భక్తులకు అందజేయాలని చెప్పేసి చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారము మేము 13 జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే అన్ని కళ్యాణ మండపాల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేశాము అక్కడ ఈ లడ్డూ వితరణ కోసం టీమ్స్ ఏర్పాటు చేశాము మా టీటీడీ ఎంప్లాయీస్ అక్కడ పనిచేసేవాళ్ళు తర్వాత డీపీపీ ధర్మ ప్రచార పరిషత్ ప్రయాణంలో పనిచేసేటువంటి మా టీటీడీ ఉద్యోగులు తర్వాత శ్రీవారి సేవకులు ఇంకా వాలంటీర్స్ను పోలీసులను తర్వాత జిల్లా కలెక్టర్ నుంచి రెవెన్యూ అధికారులను అందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి అక్కడ ఈ కౌంటర్స్ ఏర్పాటు చేసి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ లడ్డూలను లడ్డూ ప్రసాదాలు స్వామివారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందజేసేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం 25వ తేదీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కళ్యాణ మండపాల్లో లడ్డు ప్రసాదము భక్తుల కోసం వితరణ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలో శ్రీవారి లడ్డును ప్రసాదంగా మాత్రమే వితరణ చేశారు ఎక్కడ వ్యాపార ధోరణి ఉండేది కాదు లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించేవాళ్ళు ఇప్పుడు మాత్రం బిజినెస్ మెంటాలిటీ చూపిస్తున్నారు ప్రసాదంగా మాత్రమే వితరణ చేయాల్సిన లడ్డును కేటరింగ్ తరహాలో ఆర్డర్లపై సప్లై చేస్తామని చెబుతున్నారు అసలు ఇలాంటి పద్ధతి ఇంతకు ముందెప్పుడూ లేనేలేదు శ్రీవారి ఆలయమే కాదు ఏ దేవాలయంలోనూ ఇలా చేయలేదు ఎక్కడ ప్రసాదాన్ని ఆర్డర్లపై పంపలేదు అసలు ప్రసాదం విషయంలో బిజినెస్ ధోరణే లేదు కానీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న టీటీడీ మాత్రం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోంది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా శ్రీవారి లడ్డులను స్వీట్ షాపుల్లో స్వీట్లుగా మార్చేసింది టీటీడీ నిర్ణయంపై తిరుమల అర్చకులు వేద పండితులు ఆగమ శాస్త్ర నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అసలు స్వామివారికి నైవేద్యం పెట్టకుండా లడ్డూలు ఎలా విక్రయిస్తారని తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ప్రశ్నించారు శ్రీవారికి ఆరగింపు అయిన తర్వాతే ప్రసాదాలు వినియోగించడమే ఆగమ క్రమమని రమణ దీక్షితులు స్పష్టం చేశారు ఆగమ శాస్త్ర పండితుల సలహాలు అభిప్రాయాలు తీసుకోకుండానే టీటీడీ నిర్ణయం తీసుకుందని ఇది సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ నిర్ణయం వ్యాపార కాంక్షే తప్ప ఇంకోటి కానే కాదన్నారు టీటీడీ నిర్ణయానికి తాము పూర్తి వ్యతిరేకమని తేల్చి చెప్పారు
తిరుమలలో ప్రతిరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. చేసిన లడ్డూలు చేసినట్లుగానే భక్తులకు వితరణ చేస్తారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో గత 2 నెలలుగా ఆలయంలోకి భక్తులను రానివ్వడం లేదు. అయినప్పటికీ లడ్డూల తయారీని ఆపలేదని సమాచారం. లాక్ డౌన్ కాలంలోనూ లడ్డూలను తయారు చేయించారని తెలుస్తోంది. వాటిని విక్రయించడానికే బల్క్ ఆర్డర్ కు టీటీడీ తెరలేపిందని హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి. భక్తులే రానప్పుడు లడ్డూలు ఎందుకు తయారు చేయించారని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.